కామారెడ్డి జిల్లా బీట్కోల్ మండలం కృష్ణాపూర్ గ్రామంలో రథోత్సవ పండుగను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ నర్సిరెడ్డి మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా కరోనా ఇబ్బందులతో అంతరాయం ఏర్పడిందని, ఎన్నో పండుగలు ఘనంగా జరుపుకోలేకపోయామని అన్నారు. అయితే ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ దేవుని దయతో గ్రామస్తులందరూ ఎంతో సంతోషంగా ఈ రథోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఊరేగింపు చేశామన్నారు. అలాగే గ్రామంలో ప్రతి ఏటా అగ్నిగుండం ఏర్పాటు చేస్తామని, భక్తులు తమ కోరికలను మనసులో కోరుకొని అగ్నిగుండంలో నడుస్తారని ఆయన తెలిపారు. అనంతరం గ్రామంలో ప్రతి ఏటా ఆనవాయితీగా కుస్తీ పోటీలు నిర్వహిస్తామని కూడా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయిలో పహిల్వాన్లతో పాటు మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా కుస్తీ పహిల్వాన్లు రావటం, గ్రామంలో జాతర నిర్వహించటం, చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు రావటం, గ్రామ ప్రజలందరూ ఈ పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుల్లని బాబురావు, ఎంపీటీసీ భారతీ సాయిలు, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీను పటేల్, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా బీర్కూర్ మండలం ఇష్టాపూర్ గ్రామం. ఈరోజు మా గ్రామంలో ప్రతి ఏటా రథోత్సవం శోభాయాత్ర జరుగుతుంది. అందులో గ్రామస్తులు అందరూ పెద్దలు పాల్గొంటారు. గత 2 సంవత్సరాల నుంచి కరోనా కాలం ఉండడం వల్ల మా విలేజ్ లో పండుగలు ఏవి సక్రమంగా జరిగేవి కావు. కరోనా వెళ్లిపోవడం వల్ల మా విలేజ్ లో ఈ రోజు బ్రహ్మాండంగా శోభాయాత్ర జరగడం జరిగింది. ఇందులో అందరూ గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు. అంతేకాకుండా మా గ్రామంలో ఈరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో చుట్టుపక్కల గ్రామాలు మరియు కామారెడ్డి డిస్ట్రిక్ట్ మరియు మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున కుస్తీ పైల్వాన్లు వచ్చి బ్రహ్మాండంగా జరుపుకుంటాం. కావున ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ, గ్రామస్తులకు మరియు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు.